బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం కారణంగా కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీవ్ర అల్పపీడనం వాయువ్యంగా పయనిస్తుండటంతో బుధవారం ఉత్తర కోస్తాలో వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. రానున్న 24 గంటల్లో కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఇప్పటికే కోస్తాంధ్రలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. శ్రీకాకుళం నుండి పశ్చిమ గోదావరి వరకు అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.